హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రోజు రాత్రికి భారీగా కురవను ఉన్నటువంటి వర్షాలు. వివరాల్లోకి ఏ ఏ ప్రాంతాలలో ఒక మోస్తరు వర్షాలు ఉంటాయి, ఏ ఏ ప్రాంతాలలో వర్షాలుండవు, అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలు ఏంటో ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది ఒరిస్సా తీరం వైపుగా కదులుతుంది. ఇది తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం ముఖ్యంగా ఒరిస్సాతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో వర్షాలుండే అవకాశాలున్నాయి. దీనితో పాటుగా మనకి పంజాబ్ నుంచి వీస్తున్నటువంటి విండ్ కన్వర్జెన్స్, రాజస్థాన్ నుంచి వీస్తున్నటువంటి తేమగాళ్లు, ఈ రెండింటి వల్ల కూడా మధ్య ఆంధ్రప్రదేశ్, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, అలాగే మధ్య తెలంగాణ జిల్లా అయినటువంటి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కూడా ఈ రోజు రాత్రికి ఒక మోస్తరు వర్షాలు. ఆ తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాలో మనకి ఒరిస్సా వద్ద ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం అనేది ఒరిస్సా తీరం మీదుగా మనకి ఉత్తరాంధ్ర, ఆ తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాలకు విస్తరిస్తుంది. దీని ప్రభావంతో ముఖ్యంగా నల్గొండ, నిజామాబాద్, అలాగే ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలుండే అవకాశాలు 100% ఉన్నట్లు హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాయలసీమలో మాత్రం ఈ రోజు తక్కువ వర్షపాతం అనే చెప్పవచ్చు. ఈ రోజు రాత్రికి ముఖ్యంగా వర్షాలు ఉత్తరాంధ్ర, అలాగే ఉత్తర తెలంగాణతో పాటు గుంటూరు, అలాగే ప్రకాశం జిల్లాలలో ఉంటాయి. ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.